రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల మునూరు కాపు పటేల్ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం రోజున నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా మండలం చెందిన పలువురు మునూరు కాపు సంఘ ప్రతినిధులతో పాటు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మునూరు కాపు పటేల్ సంఘం 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం రోజున నిర్వహించారు. మునూరు కాపు మండల సంఘానికి చెందిన కార్యవర్గ సభ్యులతో పాటు కార్యక్రమానికి రైతు బంధు మండల శాఖ అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, సెస్ డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ విజయరామారావు తదితరులతో పాటు మండల అధ్యక్షులు మెంగని రాజు హాజరై క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతు కుటుంబాలకు చెందిన మునూరు కాపుల ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించడం సంతోషకరంగా ఉందని, రైతుల పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు నిర్వహించి రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో రైతును రాజును చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు మెంగన్ రాజుతో పాటు సెస్ డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి, సర్వర్ పాషా, ఆలం లక్ష్మణ్, మెంగన్ మనవర్, తోట ధర్మేందర్, శీలం స్వామి, కక్కుల దేవేందర్తో పాటు జిల్లాల మల్లేశం, బొప్పనరసయ్య తదితరులు ఉన్నారు. బాద్ మండలంలో మునూరు కాపు పటేల్ సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. పటేల్ సంఘం, మునూరు కాపు పటేల్ సంఘం అనేది మన మండలంలో వాస్తవంగా మొదటి కూడా బాగానే ఉంచి అంత కట్టుకట్టుగా అందిస్తూ ఉన్నది. అదేవిధంగా దేనికైనా ముందుండి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ముందుండి ముందువత్తులో ఉండి ఎలక్షన్ వచ్చిన మా టీఆర్ఎస్ సపోర్ట్ చేయడం జరిగింది. ఈ అభ్యర్థి కూడా మంచిగా తీసుకోవడం జరిగింది. వారు కూడా గతంలో కూడా ఈ ఒక భవనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా మంత్రి గారు కూడా ఇస్తామని గతంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా వీరికి సహాయ సహకారాలు తప్పనిసరిగా అందుకుంటాను. మాకు కూడా ఎల్లప్పుడూ మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు మునూరు కాపు క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చిన గౌరవనీయ పెద్దలు బోపన్న గారికి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి గారికి, అలాగే మాజీ సెస్ డైరెక్టర్ విజయన గారికి మరియు సర్వపాష గారికి, పిడికి గజన్ రాజు గారికి, మా కుల బాంధవులందరికీ, అన్ని గ్రామాల నుంచి వచ్చిన శాఖ అధ్యక్షులు, కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్కారం. మా యొక్క మునూరు కాపు సంఘం సభ్యులు వెంటబడి పోకుండా అందరం కలిసికట్టుగా ఉండాలని మండలంలో బలోపేతం చేస్తున్నాం. అలాగే మాకు మండలంలో మునూరు కాపు సంఘం భవనానికి స్థలము మరియు భవనం ఏర్పాటు చేయటకు మంత్రి గారు తరఫున మీరు హామీ ఇచ్చి ఇవ్వగలరని, ఇప్పటి నుండి మేము కూడా అందరితో ముందుండి అన్నింటిలో ముందు కొనసాగుదామని ఉండాలని. మునూరు కాపు క్యాలెండర్ ఆవిష్కరించినటువంటి చేసినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క ఆవిష్కరణకి ఇచ్చేసినటువంటి మునూరు కాపు కుల బాంధవులందరూ కూడా కాపుల హక్కుల కోసం ముందుండి ముందు వరుసలో కొట్లాడి ఐక్యతతో ముందు పోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. మాకు మా జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ఉన్నటువంటి ప్రభుత్వం చేసిన ప్రతి పని కూడా మేము ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్రం కూడా మాకు మండలంలో ఒక భవన ముందులు కాపు అందరికీ కలిసి ఒక భవన ఏర్పాటు కృషి చేయాలని, అట్లాగే జిల్లాలో కూడా ఇచ్చారు. వివిధ వ్యక్తిగత సంఘాలు కూడా చాలా రకాలుగా ప్రభుత్వం నుంచి సహకారం అందింది. అయినప్పటికీ కూడా ఇక పెద్ద మొత్తంలో ప్రభుత్వం నుంచి ఆదుకునే విధంగా ముందు వరుసలో చేయాలని చెప్పి కూడా కోరుతాం. మండల మునూరు కాపు పటేల్ సంఘం ఆధ్వర్యంలో 2023 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం విధంగా మునూరు కాపు అనేటనే అందరూ 100% రైతు బిడ్డలు ఉండేవి ఈ మునూరు కాపు సంఘం. అట్లాంటి రైతు బిడ్డలను ఆదుకుంటున్న ప్రభుత్వం ఏది అంటే గౌరవ కేసీఆర్ గారి నేటి బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ బీఆర్ఎస్ ఫలాలు ఇందులో ఉండే మునూరు కాపు సోదరులందరికీ కూడా దాదాపుగా ప్రతి ఇంటికి అందినవి చేరినవి చేరబోతున్నాయి. కాబట్టి ఈ మునూరు కాపు సోదరులు కూడా రాబోయే రోజుల్లో కూడా రాజకీయ అంశం వచ్చినప్పుడు, ఎన్నికల సమయం వచ్చినప్పుడు బీఆర్ఎస్కు అండగా ఉంటారని ఆశిస్తూ, అదేవిధంగా మీ న్యాయబద్ధమైన కానీ మీకుండబడే కోరికలను కానీ సాధించుకునే క్రమంలో కలిసికట్టుగా ఉండి మా పార్టీ తరఫున కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ మంత్రి గారి ద్వారా కానీ నిధులు పెట్టడానికి మా పెద్దలు మేము అందరం కూడా కృషి చేస్తాం. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, సంఘం పెట్టి సంఘటితమై కులాన్ని మార్పు చేసుకోవాల్సిన అవసరం ఇందులో ఉండబడే విద్యావంతులు కానీ, ఇందులో ఉండబడే ఆర్థికంగా మంచిగా ఉన్నవాళ్ళు, ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు, ఇదే కులంలో ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న పిల్లలకు విద్యలో కానీ వైద్యంలో కానీ
ఇతర సంక్షేమాలు కులం తరఫున కూడా కొన్ని చేసినప్పుడే నిజంగా మీరు ఈ సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకుపోయిన రైతులు. ఏదో సంఘం పెట్టుకొని మనం మన కులంలో కూడా పంచాయతీలు తెంపుకోవడంలోనే నెలల నెలలు గడిపి మన సంఘ సభ్యులే మనం తిప్పి తిప్పి ఈ సంఘంలో నేను ఎందుకు ఉంది అనే భావం రాకుండా ఈ సంఘం అనేది ఒక సంక్షేమానికి ఉపయోగపడే విధంగా ఈ కులంలో చాలామంది రైతు బిడ్డలు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు. అటువంటి రైతు కూలీలను ఆదుకోవాల్సిన అవసరము సంఘం మీద ఉన్నది. కాబట్టి ఈ సంఘంలో ఉండే సభ్యులందరూ కూడా తమ మంచి బాధ్యతగా రాబోయే రోజులు అందరినీ ఆదుకుంటారని ఆశిస్తూ, మీరు విద్యకు మొదటి వరుసలో ఉండే విధంగా మీ పేదరికంలో ఉండే మీ కుటుంబాలలో ఉండే విద్యార్థులను చదివించడానికి కూడా మీలోని ఉన్నతంగా ఉన్నవాళ్ళు ఆర్థికంగా ఉన్నవాళ్ళు ముందుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు.